హలో, నేను మీ ప్రియాంశి. కొంతమంది అమ్మ ప్రేమను కోల్పోతూ ఉంటారు, మరికొంతమంది నాన్న ప్రేమను కోల్పోతూ ఉంటారు, ఇంకొందరు అమ్మ నాన్న ఇద్దరు ప్రేమను కోల్పోతూ ఉంటారు, ఇంకా మరి కొంతమంది అయితే అమ్మ నాన్న ఇద్దరు ఉన్నా ఇద్దరు ప్రేమకి దూరం అవుతూ ఉంటారు. సో ఇలా ఎంతమంది ఉన్నా అందరినీ ఆదరిస్తూ అందరికీ ఆనందాన్ని పంచేది అనాథాశ్రమాలు మాత్రమే. సో ఇప్పుడు మనం ఉన్నాము సుధీర్ ఫౌండేషన్. ఎంతోమంది పిల్లల్ని ఆదరిస్తూ వాళ్ళకి తోడుగా నిలుస్తుంది ఈ సుధీర్ ఫౌండేషన్. ఒకసారి అక్కడికి వెళ్ళి ఆ పిల్లలు ఎలా ఉన్నారు, ఎలా పెరుగుతున్నారు, వాళ్ళు ఏ విధంగా ఉంటున్నారు అనేది మనం వాళ్ళ మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పదండి. మనం ఏంటంటే సుధీర్ ఫౌండేషన్ గేట్ దగ్గరికి అయితే ఉన్నాము, లోపలికి వెళ్ళి ఆ పిల్లలు ఎలా ఏంటి అనేది మనం తెలుసుకుందాం. ఓకేనా? సో చూసారా, మనం వస్తున్న ఎంట్రన్స్లోనే ఎలా ఉండాలి, రైతుల గురించి, చెట్ల గురించి చాలా బాగా నీట్గా చెప్తూ, అండ్ ఇక్కడ చుట్టూ మొక్కలు కూడా వేశారు. సో వీళ్ళకి ఏంటంటే ఇప్పటి నుంచి ఎథిక్స్ ఎలా ఏంటి అనేది నేర్పిస్తున్నారని మనం చెప్పకనే అర్థమవుతుంది. సో అలా అన్నమాట. లోపలికి వెళ్దాం. తాబేలు, ఇక్కడ తాబేలు కూడా ఉంది. సో ఫౌండేషన్ అంటే ఏదన్నా చిన్న చిన్న విషయాలు, అంటే చెట్లు మొక్కలే కాదు, ఇక్కడ జంతువులు కూడా ఎలా ప్రేమించాలనేది నేర్పిస్తున్నట్టున్నారు. ఇప్పుడు తాబేల్ని చూసారు కదా, ఇక్కడైతే నాకు పక్కన కుందేళ్ళు కూడా కనిపిస్తున్నాయి. చూడండి, కుందేళ్ళు కూడా ఉన్నాయి. హలో, ఓకే, బాయ్ బాయ్. సో ఫ్రెండ్స్, ఏంటంటే నేను ఆల్రెడీ సుధీర్ గారితో మనతో ఉన్నారు మాట్లాడడానికి. ఒకసారి ఈ ఫౌండేషన్ మొత్తం వ్యవస్థాపకుడు ఆయనే అనమాట, ఒకసారి ఆయనతో వెళ్ళి మాట్లాడదాం. హాయ్ సుధీర్ గారు, ఎలా ఉన్నారు? బాగున్నారు. మీరు ఎలా ఉన్నారు? బాగున్నారా? కరోనా సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి? పర్లేదా పిల్లలకి? అంటే బయట నుంచి ఎవరిని ఎలా చేయట్లేదు, కోవిడ్ రూల్స్ని ఖచ్చితంగా ఫాలో అవుతా ఉన్నాము. ఓకే. సో మా వల్ల కూడా కోవిడ్ రూల్స్ మేము పాటించే వచ్చాంలేండి, ఎందుకంటే మా వల్ల పిల్లలు కూడా ఏం అవ్వకూడదు కదా, సో అందుకని. సో ఫ్రెండ్స్, ఏంటంటే ఆల్రెడీ మేము సుధీర్ గారితో మాట్లాడి పిల్లల్ని అంతా అరేంజ్ చేసి పెట్టాము, ఒకసారి పిల్లలతో ఎలా ఏంటి అనేది మాట్లాడదాం. ఓకేనా? సో చూస్తున్నారు కదా, ఇది సుధీర్ ఫౌండేషన్లో ఉన్న పిల్లలు అందరూ. ఓకే, సుధీర్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు కదా, ఒకసారి సుధీర్ గారితో కూడా మాట్లాడదాం. సుధీర్ గారు, పిల్లలు అయితే ఇంతమందేనా, ఇంకేమైనా ఉన్నారా? ఇంకా కాలేజ్ గోయింగ్ చిల్డ్రన్ కూడా ఉన్నారు మ్యామ్, వాళ్ళందరినీ పిలవలేదు, అంటే కోవిడ్ కదా అని కొంతమందిని కూర్చోబెట్టాం అన్నమాట. హాయ్, ఎలా ఉన్నారు? మేడం వద్ద అక్కనండి చాలు. సో చూస్తున్నారు కదా, మనం అయితే పిల్లలతో జాయిన్ అయిపోయాం, వాళ్ళతో మనం మరి ఏంటంటే వీళ్ళు చేతులు కట్టుకొని భయపడుతూ భయపడుతూ కూర్చున్నారు అందరూ. సో కొంచెం ఫ్రీగా ఉండండి. హాయ్ అందరూ, చేతులు కొంచెం తీసేయండి, పర్లేదు, ఏదో నేను టీచర్ లాగా ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. ఓకేనా? సో ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ ప్రస్తుతం మనం ఫస్ట్ సుధీర్ గారితో మాట్లాడదాం, ఎందుకంటే ఈయన వ్యవస్థాపకుడు కాబట్టి ఎలా ఈ ఫౌండేషన్ స్టార్ట్ చేయడానికి ఎలా వచ్చింది ఆ థాట్ అనేది ఫస్ట్ సుధీర్ గారిని అడిగి తెలుసుకుందాం. సో సార్ చెప్పండి, ఎలా ఈ థాట్ ఎలా వచ్చింది మీకు, ఫస్ట్ ఇది పెట్టాలనే ఆలోచన ఎలా వచ్చింది? రెండు విషయాలు మెయిన్ మ్యామ్. నెంబర్ వన్ వచ్చేసరికి నా స్కూల్ స్టడీ, నేను స్కూల్లో ఉన్నప్పుడు నేను చదివింది గుంటూరు డిస్టిక్ వినుకొండలో లయోలా స్కూల్లో చదివాను. అక్కడ ఫాదర్స్ ఉండేవాళ్ళు అన్నమాట, క్యాథలిక్ స్కూల్లో చదివాను. అక్కడ నా స్కూల్ టీచర్స్ నాకు హెల్ప్ చేయటం అన్నది నేర్పించారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను 8th క్లాస్లో ఉన్నప్పుడు ఎన్సీసీలో జాయిన్ అయ్యాను. అక్కడ మా ఎన్సీసీలో ఉన్న మా సార్ జోసెఫ్ సార్ అని ఉండేవాళ్ళు అన్నమాట. తను ద్వారా మేము కొంచెము, అంటే ఎన్సీసీ ఆ డ్రెస్ వేసుకున్న తర్వాత బయటకు వెళ్ళి కొంతమందికి హెల్ప్ చేయటము, రోడ్ల వైపు ఉన్న చెత్త అంతా క్లీన్ చేయటము, కొంచెం ఇట్లాంటి కొన్ని ప్రోగ్రామ్స్ స్కూల్ లైఫ్లో చేసామన్నమాట. ఆ తర్వాత మేము యాజ్ ఏ స్టూడెంట్స్గా ఉన్నప్పుడు అనుకుంది ఏంటంటే, పెద్దవాళ్ళం అయ్యి ముసలోళ్ళు అయిపోయిన తర్వాత బాగా సంపాదించుకొని ఆ తర్వాత ఒక ఆర్ఫనైజ్ లాంటిది పెట్టి పిల్లలకి హెల్ప్ చేయాలి అన్న ఒక థాట్ ఉండేది.
కానీ 2009లో మా బ్రదర్ ఒక యాక్సిడెంట్లో చనిపోవటం జరిగింది అనమాట. తన పేరు సుధీర్. తన పేరు పైన ఈ సుధీర్ ఫౌండేషన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది అనమాట. అంటే తన నుంచి డైవర్ట్ అవ్వటం కోసం నేను ఒక గవర్నమెంట్ హాస్టల్లో వాలంటీర్ టీచర్గా జాయిన్ అయ్యాను. గవర్నమెంట్ బీసీ హాస్టల్ హయాత్ నగర్లోనే. అక్కడ నాకు జరిగిన కొన్ని సిచ్యువేషన్స్ అన్నవి నన్ను ఆర్ఫనేజ్కి దారితీస్తున్నాయి. అంటే పర్టికులర్గా చెప్పాలి అని అంటే మెయిన్ బేసిక్ దసరా హాలిడేస్. దసరా హాలిడేస్లో హాస్టల్ గవర్నమెంట్ హాస్టల్స్ ఏవైనా సరే క్లోజ్ అయిపోతాయి. ఫుడ్ పెట్టరు, 10 డేస్ వరకు క్లోజ్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. అప్పుడు అక్కడ ఉండే పిల్లలు కొంతమంది వాటర్ తాగుతూ ఉండిపోయేవాళ్ళు, ఇంటికి వెళ్ళేవాళ్ళు కాదు. ఎందుకురా, ఎందుకు ఇంటికి వెళ్ళరు అని అంటే అప్పుడు వాళ్ళు చెప్పిన రీజన్స్ నాకు చాలా బలంగా మార్చాయి అన్నమాట. అంటే తెలంగాణ వచ్చిన తర్వాత బేసిక్గా నేను నేర్చుకుంది ఏంటి అనేసి అని అంటే, మదర్ చనిపోతే ఫాదర్ హ్యాపీగా ఇంకొక పెళ్ళి చేసేసుకోవటం, ఆ పిల్లల్ని ఎవరైతే సెకండ్ వైఫ్ స్టెప్ మదర్ ఉంటారో వాళ్ళు చూడకపోవటం, ఆ పిల్లలు ఇంటికి వెళ్ళకపోవటం, లేదా ఫాదర్ చనిపోతే మదర్ ప్రాసిక్యూటర్స్ చేస్తూ పిల్లల్ని పెంచటం, ఈ సిచ్యువేషన్స్ అన్నీ నా కళ్ళ ముందు కనిపించాయి అన్నమాట. కాబట్టి వీటి నుంచి పిల్లలకి ఏదైనా చెయ్యాలి అన్న ఒక ఉద్దేశంతో నేను ఒక ఆర్ఫనైజ్ అనేది స్టార్ట్ చేయాలన్నది డిసైడ్ అయ్యాను. డిసైడ్ అయిన తర్వాత ఒక 80 ఆర్ఫనైజెస్ దాకా నేను వెళ్ళి చూసి ఈ ఆర్ఫనైజ్ని స్టార్ట్ చేయడం అనేది జరిగింది. అంటే 80 అంటే ఓన్లీ మన ఆంధ్రాలో తెలంగాణ ఓన్లీ రంగారెడ్డి డిస్ట్రిక్ట్లోనే ఉండే అన్నమాట. అవన్నీ చూసి తెలుసుకొని వాటిల్లో ఉన్న ప్లస్లు మైనస్లు అన్నీ నేను నోట్ చేసుకొని ఆ తర్వాత నేను ఒక ఆర్ఫనేజ్ అనేది స్టార్ట్ చేశాను. ఓకే, అంటే ఇప్పుడు 80 చూసారు అంటే ఓన్లీ బాయ్సే ఉన్నారు ఇక్కడ అందరూ, రీజన్ ఏంటి? అంటే గర్ల్స్ హాస్టల్ రన్ చేయాలి అని అంటే ఖచ్చితంగా గర్ల్ అయ్యి ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, గవర్నమెంట్ యాజ్ పర్ రూల్ ప్రకారం. కాబట్టి నేను బాయ్ కాబట్టి ఖచ్చితంగా బాయ్స్ హాస్టల్నే రన్ చేస్తున్నాం అనమాట. అట్లా. సో అంటే మీకు పెళ్ళైందా? లేదు మ్యామ్. అవలేదా? సో మరి చేసుకునే ఉద్దేశం ఉంటే గర్ల్స్ హాస్టల్ అప్పుడు రన్ చేస్తారా? మీ వైఫ్ సపోర్ట్ ఉంటుంది కదా అప్పుడు, చూడాలి అప్పుడు. అంటే వాళ్ళకి ఇంత పేషెన్స్, వీళ్ళని పెంచాలంటే చాలా ఓపిక కావాలి. ఒక వచ్చే వాళ్ళకి అంత ఓపిక ఉందో తెలియదు కదా, చూడాలన్నమాట. సో సుధీర్ గారు ఇది ఏ ఇయర్లో స్టార్ట్ చేశారు? 2013లో రిజిస్ట్రేషన్ చేయటం జరిగింది మ్యామ్. 2012లో నేను స్టార్ట్ చేశాను. అంటే మా అన్నయ్య గారి బర్త్డే రోజు అక్టోబర్లో స్టార్ట్ చేశాము. కానీ తర్వాత రిజిస్ట్రేషన్ దీనికి ఒక ప్రాసెస్ ఉంటుందన్న విషయం తెలుసుకొని 2013లో ప్రాసెస్ స్టార్ట్ చేశాము. అంటే వీటికి మళ్ళీ రిజిస్ట్రేషన్స్ కూడా ఉంటాయి? కంపల్సరీగా ఒక ఆర్ఫనేజ్ నడపాలి అని అంటే సొసైటీ కానీ ట్రస్ట్ కానీ కంపల్సరీగా ఉండాలి. అట్ ది సేమ్ టైం లైసెన్స్ కూడా తీసుకోవాలన్నమాట. విమెన్ అండ్ వెల్ఫేర్ ఆఫీస్ వాళ్ళు వీటికి లైసెన్స్ ఇస్తారనమాట, లైసెన్స్ కూడా తీసుకోవాలి. వాటికి ఖర్చు అవుతుందా? ఫస్ట్ స్టార్టింగ్లో ఎంత ఖర్చు అవుతుంది? అంటే నార్మల్ ఖర్చు అవుతూ ఉంటుంది అనమాట, ప్రాసెసింగ్ ఫీజ్ అన్నది ఉంటుంది. అంటే ఇంతమంది పిల్లలు అంటే రావడం, మీకు ఒక ఫౌండేషన్ స్టార్ట్ చేయడం ఓకే కానీ ఇంతమంది పిల్లలు గ్యాదర్ అవ్వడం కష్టం కదా. సో ఎలా వచ్చారు ఇంతమంది పిల్లలు? అంటే ఇది ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్ ఉంటారు మ్యామ్. కొంతమంది పేరెంట్స్ తీసుకొని వస్తూ ఉంటారు, కొంతమంది అమ్మమ్మ తాతయ్య వాళ్ళు తీసుకొని వస్తూ ఉంటారు. మోస్ట్ దెన్ ఎక్కువ మంది పిల్లలు జ్యుడిషియల్ హోమ్ నుంచి వస్తారనమాట, అంటే కోర్ట్ నుంచి వస్తూ ఉంటారు. జేజే యాక్ట్ కింద సిడబ్ల్యూసి చైల్డ్ వెల్ఫేర్ కమ్యూనిటీ కోర్ట్ నుంచి కూడా పిల్లలు ఇక్కడికి వస్తూ ఉంటారు అన్నమాట. లైక్ పోలీస్ స్టేషన్ నుంచి కూడా పిల్లలు ఇక్కడికి వస్తూ ఉంటారు. అంటే ఎవరైనా అసిస్టెంట్స్ అలా ఏజెంట్స్ ఎవరైనా చెప్తారా మీకు ఇలా పిల్లలు ఉన్నారు మీరు తీసుకుంటారని చెప్తారా? అవును మ్యామ్, అట్లాగా చైల్డ్ లైన్ హెల్ప్ లైన్ నెంబర్స్ ఉంటాయి 1098 అని. ఎవరైనా పిల్లలు హెరాస్ అవుతూ ఉన్నారు 1098, ఎవరైనా హెరాస్ అవుతూ ఉన్నారు పిల్లలు అన్నప్పుడు అక్కడ లోకల్ పిఎస్లో వాళ్ళు కంప్లైంట్ ఇస్తారనమాట. వాళ్ళ ద్వారా మా కొంతమంది దగ్గరికి కొంతమంది పిల్లలు వస్తూ ఉంటారు. ఓకే, అంటే ఇక్కడ మరి ఇంతమంది పిల్లల్ని మెయింటైన్ చేయడం అంటే ఇప్పుడు మన ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటేనే వాళ్ళకి స్కూలింగ్ కానీ ఏదైనా సరే మనం చేయాలంటే చాలా సఫర్ అవుతుంటాం. మరి ఇంతమంది పిల్లలకి చేయాలంటే కష్టమే కదా, ఎలా అది అంతా? ఇప్పటి వరకు అయితే మొత్తం డోనర్స్ సహకారంతోనే నడుస్తూ ఉంది మ్యామ్. 2 బిల్డింగ్స్ కూడా రెంటెడ్ బిల్డింగ్సే నడుస్తూ ఉన్నాయి. ఎవ్రీ మంత్ 45,000 రెంట్ పే చేస్తూ ఉన్నామన్నమాట. ఒక బిల్డింగ్కి దివ్యారెడ్డి అని ఒక మేడం డోనర్గా ఉన్నారు, తను మనకు స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. 2 బిల్డింగ్కి సమ్ అదర్ డోనర్స్ కొంతమంది తలా కొంత వేసుకొని వాళ్ళు పే చేస్తూ ఉన్నారన్నమాట. కేవలం డోనర్ సహకారంతో నడుస్తూ ఉంది. యాక్చువల్లీ చెప్పాలంటే ఇప్పుడు ఫౌండేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆర్ఫనైజ్లు ఏమొస్తున్నాయంటే చాలామంది మనం చూస్తూ ఉంటాం న్యూస్లో కూడా చూస్తూ ఉంటాం. అంటే పిల్లల్ని పెట్టి చాలా ఇదిగా ఉంటాయి, ట్రస్ట్ చేయడానికి చాలా కష్టపడుతూ ఉంటారు. ఎలా ట్రస్ట్ చేయాలి? కానీ వాళ్ళని ఎలా ఒప్పించారు మీరు ఇలా మేము పెట్టామండి అనేసి? అంటే సీ వన్ థింగ్, జెన్యునిటీ అన్నది మనం కరెక్ట్గా చేస్తూ ఉంటే
ఒక ఆర్ఫనేజ్ గురించి బ్యాడ్ నేమ్ వస్తుంది అని అంటే మెయిన్ థింగ్ మనీ. మనీ విషయంలోనే అక్కడ బ్యాడ్ నేమ్ అనేది వస్తూ ఉంటుంది. ఎవరైతే డోనర్ ఉన్నారో 1 రూపీ ఇచ్చినా కూడా వెంటనే క్వశ్చన్ చేయటం అన్నది అలవాటు చేసుకుంటే, నేను ఒక 10 రూపీస్ మీకు డొనేట్ చేశాను, ఆ 10 రూపీస్ని మీరు ఎట్లా యూజ్ చేశారో మాకు చెప్పండి అని ఎవరైతే డోనర్ క్వశ్చన్ చేస్తారో ఖచ్చితంగా ఆర్గనైజర్స్లో చేంజ్ అన్నది స్టార్ట్ అవుతుంది అన్నమాట. అట్లా ఇప్పుడు మా దగ్గర ఎడ్యుకేషన్ స్పాన్సర్స్ చాలామంది వస్తారన్నమాట. ఒక బాబుని చదివిస్తాము మేము అని చెప్పేసి ముందుకు వస్తూ ఉంటారు. ఆ బాబుని చదివించేటప్పుడు వాళ్ళే ఫీజు పే చేస్తారు, డైరెక్ట్గా స్కూల్కి వెళ్ళి స్కూల్లోనే వాళ్ళు పే చేస్తారన్నమాట. పిల్లలకి ఏంటి అనేది మొత్తం అంతా వాళ్ళే చూసుకుంటారు ఇంకా. సో వాళ్ళు మళ్ళీ తర్వాత అడాప్ట్ చేసుకుంటారా మరి పిల్లలు? అదే ఎడ్యుకేషన్ అడాప్టేషన్ ఇస్తామన్నమాట మేము. అంటే ఇప్పుడు పిల్లలు ఎంతమంది అయితే ఉన్నారు వాళ్ళు ఏంటంటే అంతనీ చూసుకుంటుంటారు, బట్ కొంతమంది పిల్లలకి అరే నేను ఇప్పుడు పెట్టాలి సిచ్యువేషన్, మనీ పెట్టాల్సిన సిచ్యువేషన్, బట్ పెట్టలేకపోతున్నాను, చదివించాల్సిన సిచ్యువేషన్, అప్పుడు ఏదైనా అంటే స్టార్టింగ్ స్టేజ్లో ఎప్పుడైనా 13 అన్నారు కదా 21, సో అప్పుడు ఎప్పుడైనా స్ట్రగుల్ అయ్యారా అబ్బా? చాలా స్ట్రగుల్ అయ్యాం, ఎందుకంటే స్టార్టింగ్ డేస్లో పెట్టినప్పుడు నా హోమ్ రెంట్ 3000 ఉండే, స్పాన్సర్స్ ఎవరు వచ్చేవాళ్ళు కాదు, అంటే మన గురించి ఎవరికి తెలిసేది కాదు, చాలా స్ట్రగుల్ అయ్యాం అన్నమాట. మంత్లీ 1 స్పాన్సర్ కూడా వచ్చేవాళ్ళు కాదు, ఉన్న వాటితో అడ్జస్ట్ అవ్వటము చాలా స్ట్రగుల్ అయ్యాం. సింగిల్ బాయ్తో స్టార్ట్ అయింది, ఈరోజు 65 మెంబర్స్ ఉంటున్నారు అన్నమాట. 65 మెంబర్స్ ఉంటున్నారు ఇప్పుడు ప్రెసెంట్. టోటల్గా 270 మంది పిల్లలు ఇక్కడ ఉండి చదువుకొని వెళ్ళిపోయారు. 270 మంది 70. ఇప్పుడు మరి వాళ్ళు ఎక్కడున్నారు ఏంటి ఇప్పుడు? అంటే 10th క్లాస్ అయిపోయిన తర్వాత 10th ఇంటర్ బీటెక్ అట్లా అయిపోయిన తర్వాత వాళ్ళకి ఆప్షన్ ఇస్తూ ఉంటాం అనమాట. అమ్మమ్మ తాతయ్య వాళ్ళు కానీ మేనమామలు కానీ వాళ్ళు ఎవరైనా వచ్చి తీసుకొని వెళ్తూ ఉంటారు. అంటే మళ్ళీ వాళ్ళు ఆ పిల్లలు ఎవరైతే ఇక్కడ ఉండి వెళ్ళారో వాళ్ళు ఇప్పుడు మళ్ళీ వీళ్ళని చూసుకోవడానికి? షూర్, తప్పకుండా. వాళ్ళకి జాబ్స్ వచ్చినప్పుడు కానీ లేకపోతే వాళ్ళు ఏదన్నా ఒక వర్క్ చేసుకుంటా కానీ ఉన్న పిల్లలు ఖచ్చితంగా వచ్చి వీళ్ళకి హెల్ప్ చేస్తూనే ఉంటారు, ఒక బాయ్ని అడాప్ట్ చేసుకొని చదివిస్తూ ఉంటారు అన్నమాట. Please subscribe to 9 Roses Media. Please like, follow and subscribe 9 Roses Media. Hi everybody, this is Murli Sharma and please subscribe to 9 Roses Media. Nenu mi Regina Cassandra, 9 Roses Media ki subscribe cheyandi. Hello viewers, please subscribe to 9 Roses Media. Thank you. Please subscribe to 9 Roses Media. 9 Roses Media nu follow avandi, chudandi, enjoy cheyandi, share cheyandi, like cheyandi, subscribe cheyandi.